నమస్తే అండి ఈరోజు వీడియోలో వెజ్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ఎరగటి తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి క్యారెట్ ఆలు బీట్రూట్ని తరిగి పెట్టుకున్నాను ఇక్కడ మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు గోబీ పచ్చి బఠానీ బీన్స్ టమాటో వేసుకోవచ్చు సోయా చంక్స్ని తీసుకుని ఎయిట్ టు టెన్ మినిట్స్ వాటర్లో బాయిల్ చేసుకుని తర్వాత వాటిని చన్నీళ్ళల్లో ఒక టెన్ మినిట్స్ ఉంచి తర్వాత నీళ్ళు లేకుండా పూర్తిగా పిండి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చిటికెడి ఇంగువ వేసుకోవాలి తెరుగు మాతను వేయించుకోవాలి తిరగమాత వేగిన తర్వాత తరిగి ఉంచుకుని ఎర్రగడ్డ వేసుకుని బాగా కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఎర్రగడ్డలను మగ్గించుకోవాలి ఎర్రగడ్డ కొద్దిగా వాడిన తర్వాత తరిగి ఉంచుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి టమాటో వేసుకునే పంత ఎరగడ్డ వాడిన తర్వాత ఒక టమాటా వేసుకుని మెత్తబడనివ్వాలి ఆ తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం మంట మీద కూరగాయ ముక్కలను ఉడికించుకోవాలి మసాలా తయారు చేసుకోవడానికి ఒక టీ స్పూన్ ధనియాలు చిన్న పట్ట ముక్క ఒక నాలుగు లవంగాలు ఒక ఏలక్కాయ కొద్దిగా జీడిపప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని మిరియం గింజలు తీసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే ఒక కప్పు ఎండు కొబ్బరి తీసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు వేసుకోవచ్చు ఒక అర టీ స్పూన్ సోంపు కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి కూరగాయ ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ మసాలాన్ని వేయించుకోవాలి ఇందులో ఒక చిన్న గ్లాస్ దాకా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పిండి పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి సోయా చంక్స్ వేసుకోవడం ఆప్షనల్ వేసుకోకపోయినా పర్వాలేదు బాగా కలుపుకుని మీడియం మంట మీద మూత పెట్టుకొని మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయి చిక్కబడనివ్వాలి మసాలా పచ్చివాసన పోయి కొద్దిగా చిక్కబడింది మూత పెట్టుకొని ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మిక్స్ వెజిటేబుల్ కుర్మా తయారైంది మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కుర్మా పూరీల్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మరికొన్ని కర్రీ రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కావాలంటే చెక్ చేయండి